ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మనం బ్లాగ్లోకి వచ్చేద్దాం సో ఈరోజు మా ఇంట్లో ఇప్పటి వరకు మటన్ అస్సలు వండలేదండి ఈరోజు వండుతున్నాను అంటే నేను పుట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు నాకు వచ్చేసి ట్వంటీ సిక్స్ మొన్ననే వచ్చిందండి మొత్తం కలిపి నాకు ట్వంటీ ఫైవ్ ఏజ్ అయితే కానీ నేను ఇప్పటి వరకు నోట్ అసలుకి మటనే తినలేదండి నోట్లోనే పెట్టుకోలేదు కానీ మటన్ తినమని మా వాళ్ళు అయితే గోలగోలు చేస్తున్నారు వండని కూడా వండలేదు మా గగన్ తింటాడు ఇంకా మా అమ్మ తింటుంది నెక్స్ట్ వచ్చేసి మా వారు కూడా తింటారు కానీ నేనైతే తిననండి నాకు మొదటి నుంచి కూడా ఇష్టం లేదు ఎందుకో నాకు కొంచెం మటన్ గడ్డి వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది ఏమో అని అనిపిస్తుంది అందుకే అంటే అది నా ఒపీనియన్ అండి మీ అందరిది కాదు సారీ మీరు మీ మనోభావాల్ని దెబ్బతీయాలని కాదండి నాకు అలా అనిపిస్తుంది అన్నమాట చికెన్ అయితే నాకెందుకో ఎలాంటి స్మెల్ రాదు బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అని అనిపిస్తుంది కానీ మటన్ అయితే ఎందుకో నాకు నచ్చదండి అలానే ఎందుకు అలాగా స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్పి నేను ఇంత ఎక్కడైనా కానీ బయటకు ఎక్కడన్నా భోజనాలకు వెళ్ళినా కానీ ఏదైనా అకేషన్కి వెళ్ళినా కానీ సంథింగ్ ఎవరి ఇంటికన్నా భోజనం చేయడానికి వెళ్ళినా కానీ నేనైతే మటన్ అయితే లైక్ చేయనండి ప్రిఫర్ చేయను కానీ ఈరోజు మా ఇంట్లోనే వండుతున్నాను నేను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ టైం వండుతున్నానండి షేర్ చేస్తాను చూడండి అంటే ఓల్డ్ పాత కాలంలో వాళ్ళు చేసినట్టు చేస్తున్నాను అనమాట మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా అరకిలో తీసుకొచ్చారు సో ఈరోజు ఇన్ని ఇన్ని సంవత్సరాలకి నేను మా వారిని అడిగాను తీసుకుని రా బావా అని చెప్పి ఒకవేళ నేను తినకపోయినా వీళ్ళు తింటారు అని చెప్పి అడిగానండి ఏం చేస్తున్నారంటే మటన్ని చాలా బాగా కుదిరిందండి ఎంత బాగా కుదిరిందంటే నిజంగా వీడియో లాస్ట్న ఏంటి అంటే మా అయితే మెచ్చుకున్నారు నన్ను ఎంత బాగా చేసావు అసలుకి ఈసారి నుంచి మటన్ తెచ్చుకుంటాను నువ్వే నాకు వండి పెట్టాలి బాగా అని చెప్పి అని అన్నారండి ఏం లేదు ఫస్ట్ మటన్ని నీట్గా కడిగేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా తర్వాత వచ్చేసి దాంట్లో మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం పసుపు నెక్స్ట్ ఉప్పు వేసేసి ఇంక వచ్చేసి పాలు కూడా కాచేసింది తోడు సో పసుపు ఉప్పు వేసేసి కొన్ని వాటర్ అంటే ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి ఈ విధంగా కుక్కర్లో పెట్టేసి మనం ఉడికించేసుకోవాలి నేనైతే ఉడికించేసాను నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను మా ఇంట్లో పెద్ద కుక్కర్ ఉందండి అదే చిన్న కుక్కర్ ఉందనుకోండి ఈజీగా కుక్కర్లో వేసేసి వండేసుకోవచ్చు దీంట్లో మళ్ళీ నేను గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో మటన్ వేసి అది ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయింది మళ్ళీ ఆ గిన్నెని కుక్కర్లోంచి తీయాలంటే అది కొంచెం కాలుతా ఉంటుంది సో ఇంక తప్పదైనా నేను ఈ జార్లు తెప్పించాను నన్ను చాలామంది అడిగారు దీని లింక్స్ మాకు మిస్ అయ్యా అని చెప్పి ఆ వీడియో కింద చూసినట్లయితే లింక్స్ ఉంటాయండి మళ్ళీ ప్రత్యేకంగా ఇవ్వాలంటే అవి మళ్ళీ వెతకాలి సో మటన్ అయితే ఉడికిపోయింది అలా ఉడికించడం వల్ల ఏంటి అంటే ముందుగా కుక్కర్లో వాటర్ పోసి ఉడికించడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుందండి చికెన్ కంటే సాఫ్ట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా కానీ లేతదే తీసుకొచ్చారండి ఈయన నేను తినక తినక తింటున్నానని చెప్పి చాలా లేత తీసుకొచ్చారు మటను ఇంక ఇక్కడ అమ్మ వచ్చేసి మసాలా వేయడానికి అంటే గ్రేవీ తయారు చేయడానికి రెడీ చేస్తున్నా అంటే నేను చేస్తున్నాను కదా నాకు అన్నీ మా అమ్మ రెడీ చేసి పెట్టేస్తుంది ఇంకా గరం మసాలా అయితే బయట కొనుక్కొని రావట్లేదండి ఇంట్లోనే చేసుకుంటున్నాము ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ ఉల్లిపాయ ఇంకా టొమాటో రెండు పచ్చిమిర్చి మొత్తం కలిపి మిక్సీ వేసి పెట్టేసింది అమ్మ ఇంక ఇక్కడ మావారు వచ్చేసి కొబ్బరి తీస్తున్నారు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు మా అమ్మ వచ్చేసి చిల్లిపాయ వలుస్తుంది చూసారా ఎంత నాకు ఇద్దరు వచ్చేసి ఎన్ని అందిస్తున్నారు ఎన్ని పనులు చేసి పెడుతున్నారు ఇలాంటి టైంలోనే కదండి వీళ్ళు చేసి పెట్టేది ఇంకా తర్వాత నువ్వు చేసుకోని పని నువ్వు చేసుకో అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు ఇలాంటి టైంలో మాత్రం చక్కగా అన్ని పనులు కూడా చేసి పెడతారు ఇంక ఇక్కడ ప్రాసెస్ షేర్ చేస్తున్నానండి మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో నేను న్యాచురల్గా ఆయిల్ చాలా తక్కువ వేస్తానండి కానీ ఇది మటన్ కాబట్టి కొంచెం వేసాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసాను ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి వచ్చేసి ముందుగానే వేసుకొని పెట్టుకున్నాం కదండి మిక్సీలో ఆనియను పచ్చిమిర్చి టొమాటో ఈ పేస్ట్ అనేది దాంట్లో వేసేసాను అక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇలా మనము మిక్సీకి పట్టి వేస్తే పీసెస్లా కట్ చేసుకుని దానికంటే మిక్సీ పట్టి వేస్తే ఆ టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుందండి చాలామందికి గ్రేవీ రావట్లేదు గుత్తగా రావట్లేదు అసలుకి చిక్కగా రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు బట్ మనం చేసే తీర్ను బట్టే ఉంటుందండి ఏదైనా కానీ ఈ విధంగా మనం అన్నీ కూడా మిక్సీకి వేసుకొని కనుక చేసుకున్నట్లయితే గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి చాలా బాగా వస్తుంది ఈ గ్రేవీ అయితే చికెన్ కూడా అంతే నేనైతే చికెన్ కూడా అలానే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఇక్కడ గరం మసాలాకు వచ్చేసి ధనియాలు ఒక రెండు ఆలుకలు ఒక ఐదారు లవంగాలు ఒక రెండు మూడు చెక్క చిన్న చిన్న చెక్క వేసేసి చక్కగా వేయించుకొని దాన్ని మిక్సీ పట్టేసేయాలి ఇంకా ఆ తర్వాత వచ్చేసి దీంట్లోకి కొబ్బరి అల్లం వెల్లుల్లి ఈ మూడు కూడా పచ్చి కొబ్బరి వేసాం ఈ మూడు కూడా ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ పట్టేసి వెయ్యాలి ఇక్కడ నేను వచ్చేసి పీసెస్ లాగా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదండీ ఇది ఈ విధంగా అన్నీ కూడా మిక్సీకి పట్టే వేసుకుంటే మనకి గ్రేవీ సూపర్ అంటే సూపర్గా వచ్చేస్తుంది ఇంకా ఇంకా చెప్పాల్సిన పని లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఎక్కువగా గ్రేవీ ఉంటే ఇష్టం ఎందుకంటే కొన్నిసార్లు చాలా దగ్గర కుడికిపోతుంది గ్రేవీ అస్సలు ఉండదండి ఇంకా అలాంటప్పుడు కొంచెము బాధపడతాను అబ్బా గ్రేవీ ఇంకొంచెం ఉంటే బాగుండేది బాగా మెండుగా కలుపుకొని తినొచ్చు కదా అని అనిపిస్తుంది అండి సో వచ్చేసి ఇది వేగిపోయింది మీరు చూస్తున్నారు కదా ఇది ఇంకా మిక్సీ పట్టేశానండి కొబ్బరి అల్లం వెల్లుల్లి ఈ మూడు కూడా మిక్సీకి పట్టేశాను చెప్పడం మర్చిపోయాను దీంట్లోకి నేను కొన్ని జీడిపప్పులు కూడా వేసానండి జీడిపప్పులు వేస్తే టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అని చెప్పి జీడిపప్పులు వేసాను దీంట్లోకి కాదు మీరు చికెన్లోకి కూడా వేసుకోవచ్చు జీడిపప్పులు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కొబ్బరి ముఖ్యంగా కొబ్బరికి టేస్ట్ అదిరిపోతుంది దాంతోపాటు జీడిపప్పు కూడాను సో ఇది కూడా వేసేసి మంచిగా ఇది ఇవ ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు మీరు మగ్గించుకోవాల్సి ఉంటుందండి పొయ్యి దగ్గర ఉండి మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ కనుక పెట్టేశారంటే మనకిది మాడిపోతుంది నేను హై ఫ్లేమ్ పెట్టేసి చేశానండి కొంచెం కింద మాడింది అన్నమాట మా వారికి ఏంటి అంటే అస్సలు అన్నం మాడిన కూర మాడిన పాలు పొంగిపోయిన చాలా తిట్టేస్తారు చాలా కోపపడతారు పొయ్యి దగ్గరే ఉంటాను ఒక్కోసారి పొంగ పెట్టేస్తూ ఉంటాను నేను ఇంక అలా తిట్టించుకుంటూ ఉంటానండి అదంతా కూడా నాకు అలవాటైపోయింది ఇంక ఇది వేగుతూ ఉన్నప్పుడే ఈ గ్రేవీకి మొత్తం వేగుతూ ఉన్నప్పుడే దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసానండి ప్లెయిన్ కారం వేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఉప్పు పసుపు ఇది మొత్తం కూడా వేసేస్తున్నాను అక్కడ చూస్తున్నారు కదా మీరు అదంతా కూడా వేసేసి మొత్తం అంతా కూడా మీరు మిక్స్ చేసేయాలి చాలా రోజుల తర్వాత నేను వచ్చేసి కర్రీ వండుతున్నాను అండి చాలా రోజులు అయిపోయింది నేను వండి అంటే చాలా రోజులు అంటే ప్రెగ్నెన్సీకి ముందు వండాను ఒక ట్వంటీ డేస్ తర్వాత వండుతున్నాను మళ్ళీ నేను ఇప్పుడు ఇప్పుడు వండుతున్నాను అది మటన్ వండడం నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు వరకు అసలు వండలేదు కదా ఇంకా అందుకు కొంచెం స్పెషల్గా అనిపించింది అనమాట నేను తినటం కంటే పక్కన వాళ్ళు చేసి పెట్టడం అంటే నాకు ఇష్టం అండి అంటే అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి మటన్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాం కదా అది నేను తీయడానికి ట్రై చేస్తున్నా కానీ అది నాకు రాలేదండి మా వారు తీస్తున్నారు వీడియో నువ్వు తీ నాకైతే రావట్లేదు అని చెప్పి అడిగాను సో ఆయన ట్రై చేస్తున్నారు అక్కడ తీయడానికి క్లాత్తో తీసేస్తున్నారు పట్టకతో అయితే రాలేదండి క్లాత్తో తీస్తున్నారు ఇంకా అంతలోకి వచ్చేసి ఈ పక్కన ఇది కూడా వేగిపోతుంది చూస్తున్నారు కదా మీరు సో దీన్నైతే మీరు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి లేకపోతే బాగా మాడుతుంది కింద ఆల్రెడీ మాడుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ సో జాగ్రత్తగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇంక ఇక్కడ వచ్చేసి మటన్లో వాటర్ పోసాం కదండీ ఇందాక ఆ వాటర్ అనేది వేస్ట్గా పారవేయకుండా దీంట్లో వేసేస్తున్నాను చూడండి దాంట్లో వేసేస్తున్నా ఈ వాటర్ మొత్తం కూడా చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి ఈ వాటర్ అస్సలు పారిపోయకూడదు ఎప్పుడైనా కానీ సో ఎందుకంటే మనం మటన్ని ఉడికించాం కాబట్టి ఈ వాటర్ని పారిపోయకూడదు మటన్ని పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా సాఫ్ట్గా ఉందండి ఇంకా ఈ రకాలు కనుక మనం వండుకున్నట్లయితే కుక్కర్లో వండాల్సిన పని కూడా లేదండి అంటే కర్రీ చెప్తున్నాను ముందుగా కుక్కర్లో ఉడకపెట్టుకుంటే సరిపోతుంది కర్రీ కూడా కుక్కర్లో చేయాల్సిన పని లేదు ఇలా ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా వచ్చేసిందండి మటను నేను చాలామంది దగ్గర వింటూ ఉంటాను మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది అని చెప్పి బట్ ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ మంచిగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా అంటే ఎలా చెప్పాలి మీకు ఈ పులుసు మొత్తం కూడా బాగా ఉడుకుతుంది చూస్తున్నారు కదా సో ఇలా ఈ పులుసు ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి వచ్చేసి ముందుగానే కుక్కర్లో ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి మటన్ ఆ మటన్ని దాంట్లో వేసేసుకోవాలి అంటే బాగా తెరులుతూ ఉండాలన్నమాట పులుసు సో అలా తెరులుతూ ఉన్నప్పుడు దాంట్లో యాడ్ చేసేసుకోవాలి ఆ మటన్ మొత్తాన్ని కూడా ఆ మటన్ మొత్తం యాడ్ చేసుకొని నీట్గా ఉడికించేసేసుకోవాలి అంటే బాగా దగ్గరకు వస్తుంది కదండీ గ్రేవీ లాగా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి అలా ఉడుకుతున్నప్పుడే నేను చెప్పాను కదండి గరం మసాలా నేను మిక్సీకే వేస్తానని చెప్పి ఆ మిక్సీకి వేసిన గరం మసాలా అనేది జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది అది దాంట్లో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ అసలు పెట్టొద్దండి ఎప్పుడైనా కానీ కర్రీస్ వండేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి చాలా మంచిగా ఉడికిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇంకా మూత పెట్టేసుకొని ఈరోజైతే కరివేపాకు లేదు కొత్తిమీర లేదు పుదీనా కూడా లేదండి ఎందుకంటే బాగా వర్షాలు పడుతున్నాయి కదా అస్సలు సరిగ్గానే రావట్లేదు ఇంకా అందుక అస్సలు వండలేదండి సారీ కర్రీలో వేయలేదు ఇంక ఇక్కడ తర్వాత వచ్చేసి చూస్తున్నాను కర్రీ అసలు ఎలా ఉడికింది ఏంటి అని చెప్పి చూడండి మీరు కూడా చాలా దగ్గరకు వచ్చేసిందండి ఆయిల్ మొత్తం కూడా పైకి తేలింది ఇంక ఇక్కడ నేను గ్యాస్ కట్టేశాను చాలా మంచిగా ఉడికిందండి అసలు గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి ఫిష్ కర్రీకైనా చికెన్ కర్రీకి అయినా కానీ ఈ మాత్రం గ్రేవీ అనేది ఉండాలి గ్రేవీ చాలా చిక్కగా వచ్చిందండి మనకి హోటల్లో చేస్తారు చూసారు కదండీ గ్రేవీ ఎక్కువగా ఉంటుంది ఆహా వీళ్ళు ఎలా చేస్తారో గ్రేవీ కోసం అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా సో ఇలానే చేస్తారండి గ్రేవీ గ్రేవీ కోసం ఇలానే ముందుగా అన్నీ మిక్సీకి వేసుకొని పెట్టేసుకుంటారనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను బట్ ఇది ఓల్డ్ స్టైలా అండి న్యూ స్టైల్ అయితే కాదు ఓల్డ్ స్టైల్ చేసుకున్నట్లే చేసాము ఇక్కడ మీరు చూసినట్లయితే ఎందుకంటే అమ్మకొచ్చు అమ్మని అడిగే చేశాను నేనైతే చాలా బాగా కుదిరింది అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి గ్రేవీ వేసుకొని తిందామని అనుకుంటున్నా ఈరోజు నేనైతే మొత్తానికి మటన్ ట్రై చేస్తానండి అసలు ఎలా ట్రై చేశాను అనేది కూడా ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి అసలు ఫస్ట్ టైం తింటున్నానండి నా ఎక్స్ప్రెషన్ అదంతా కూడా చాలా వెరైటీగా ఉంటుంది నిజంగా ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు కుక్కర్లో పెట్టాము రైస్ ఎందుకంటే ఈరోజు మా వారు కూడా రైస్ తింటున్నారు యాక్చువల్గా అయితే వారు వచ్చేసి అన్ని రకాలు తింటూ ఉంటారండి వీక్ వీక్ మొత్తానికి వచ్చేసి రాగి జావని రాగి సంగటని ఇంకా నెక్స్ట్ రైస్ అని కొరలని ఇలాంటివన్నీ కూడా తింటూ ఉంటారు ఈరోజు మా వారు ఎంతైనా ఈరోజు సండే కదండి అందుకు రైస్ తింటాం అనేసరికి కుక్కర్లో పెట్టేసాము కొంచెం ఎక్కువగా ఉండాలి అని చెప్పి సో వేడి వేడి అన్నం వేడి వేడి కూర చాలా అంటే చాలా నోరూరింది అంటే కర్రీని చూసిన వెంటనే చికెన్ చూస్తే ఎలా నోరూరుతుంది అట్లాగా నేనైతే మొత్తం అంతా వండేసిన తర్వాత బాత్ చేసేసానండి ముందుగా చేస్తే చమట పట్టేస్తే అని చెప్పి ఇంక ఇక్కడ మా వారైతే ఫుల్గా బాలకృష్ణది ఒక షో వస్తుంది కదండీ బాలయ్య బాబుది ఆ షో చూసాము ఆ షో చూస్తూ ఉన్నాం పాప వచ్చేసి నిద్రపోతుంది ఇంకా మా వారైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తా తినేస్తున్నారు ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఒక రెండు మూడు ముక్కలు వేసుకున్నానండి అంతకంటే ఎక్కువ వేసుకోలేదు చూస్తున్నారు కదా ఇప్పుడు తింటే నడువుల్లో బలం వస్తుంది అని చెప్పి బలవంతంగా తినిపిస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే కదా తెలిసేది అని చెప్పి నన్ను తిట్టల్లా తినిపిస్తున్నారండి ఈరోజు ముఖ్యంగా మా వారు మామూలుగా కాదు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటావు నచ్చదు నచ్చదు అంటావు కానీ తినాలి తప్పదు ఇలాంటివన్నీ తింటేనే బాగుంటుంది నువ్వు కూడా మంచిగా బలంగా ఉంటావు అని చెప్పి అని అన్నారండి అందుకే అంటే వాళ్ళని పెట్టడం ఇష్టం లేక నా హెల్త్ గురించే కదా వాళ్ళు కూడా చెప్తుంది ఇంకా అందుకు నేను కూడా టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చెప్తాను మీకు బట్ నాకైతే ఏదో పర్లేదు అన్నట్టే అనిపించిందండి వాళ్ళిద్దరైతే భలే తిన్నారు చాలా ఇష్టంగా తిన్నారండి నేను ఎక్కువగా గ్రేవీతోనే తిన్నాను ఒక రెండు ముక్కలు అయితే తిన్నాను ఆ రెండు ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే ఉంది అంటే ఎప్పుడు తినలేదు కదా చికెనే ఎక్కువగా ప్రిఫర్ చేసేదాన్ని బట్ ఈరోజు మటన్ తింటున్నాను కాబట్టి కొంచెం బెటర్గానే ఉంది యావరేజ్గా ఉందని చెప్తానండి మరీ సూపర్ అని చెప్పను అంటే నా నోటికి అలా ఉంది ఎప్పుడు తిన్న కాబట్టి నా నోటికి అలా ఉందండి వీళ్ళిద్దరికైతే భలే నచ్చింది ఇంకా మావారైతే నేను ప్రతి సండే తీసుకొస్తాను నువ్వే ఉండాలి చాలా బాగుండేవని చెప్పి బాగా మెచ్చుకున్నారు నాకైతే హ్యాపీ అనిపించింది అంటే నేను సరిగ్గా తిన్నా తినకపోయినా వీళ్ళు తిన్నారు కదా అని చెప్పి నాకైతే హ్యాపీ అనిపించింది నాకు తోళ్ళు వస్తాయి కదండి మటన్లో ఎక్కువగా తోళ్ళు ఉంటాయంట నాకైతే అస్సలు నచ్చవండి తోళ్ళు అవి నేను అమ్మకేసేస్తాను లేకపోతే మా వారికి వేసేస్తాను తినమని ఇక్కడ పీస్ పీస్ ఒకటి తుంచుకొని తింటున్నాను అమ్మయ్యా కొంచెం పర్లేదులే అని అనిపించింది ఎంతైనా మటన్ టేస్ట్ వేరు చికెన్ టేస్ట్ వేరండి చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకైతే చికెనే ఇష్టం బాగా చికెన్ అయితే బాగా తింటానండి అంటే కడుపు బాగా నిండిపోయి ఎక్కువ అయ్యేటట్టు తింటాను అదే మటన్ అనుకోండి ఏదో సోసో అన్నట్లు తిన్నాను బట్ ఎట్లయితే నేను టేస్ట్ చేసేసాను మొత్తానికి ఈరోజు పర్లేదు ప్రతి సండే కూడా తెచ్చుకోమని చెప్పాను అనమాట మా వారికి నేను ఎంతో కొంత తింటాను మీరు బాగా తింటారు కదా తెచ్చుకోండి ఏం కాదు మీకు ఇష్టం కదా అని చెప్పి అన్నాను అనమాట ఇంక వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశానండి ఇది పాపది లోషను అవెనో లోషన్ వన్ వీక్ పట్టేసింది ఇది రావటానికి మామూలుగా ఇంతకుముందు గగన్కి కూడా అవెనో ప్రొడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేసామండి అందుకు ఇప్పుడు పాపకు కూడా వచ్చేసి అవెనోనే యూజ్ చేస్తున్నాము చాలామంది అడుగుతూ ఉంటారు ఏం సోప్ యూజ్ చేస్తున్నారు ఏం లోషన్ యూజ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి సోప్ వచ్చేసి డెర్మ డ్యూ అండి చాలామందికి తెలిసే ఉంటుంది పురుడు స్నానం రోజు షేర్ చేశాను నేను ఏం సోప్ యూజ్ చేస్తున్నాం అనేది ఇంకా తర్వాత వచ్చేసి సుండిపిండి వాడతామండి కంపల్సరీగా కంపల్సరిగా సుండిపిండి వాడతాం తర్వాత లోషన్ వచ్చేసి అవెనో లోషన్ ఇంకా వచ్చేసి పొద్దున పూట మాత్రం ఆయిల్ అయితే కంపల్సరీ పెడతాం పుట్టిన దగ్గర నుంచే సెకండ్ డే నుంచి మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము కదా ఇంటికి వచ్చిన దగ్గర నుంచే కంపల్సరీగా ఆయిల్ పెడతాము రోజు తలస్నానం చేయిస్తాము ఇంకా వచ్చేసి సాంబ్రాణి కూడా డైలీ కూడా వేస్తూ ఉంటామండి ఇంకా పొద్దున సాయంత్రం వేస్తే వేయడానికి ఇంకా ట్రై చేస్తాను నేను యాక్చువల్గా అయితే పొద్దున్న పూట వేస్తాను తలస్నానం చేయిస్తాం కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే సాయంత్రం పూట మర్చిపోతాం అనమాట ఇంకా మర్చిపోయినప్పుడైతే వెయ్యను మామూలుగా అయితే రోజు సాంబ్రాన్ అయితే వేస్తాము ఇంక ఇక్కడ వచ్చేసి పాప పాపని చూసుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే కాసేపు పాప దగ్గర డ్యూటీ మా వారికి అప్పచెప్పాము ఎందుకంటే ఆ మధ్య మధ్యలో లేస్తుంది కాసేపు నిద్రపోయినట్టే ఉంటుందండి మధ్యలో లేస్తుంది ఏడ్ చేస్తుంది ఇంకా అందుకని చెప్పి అమ్మ నేను అటు ఇటు ఇంకా ఏదో ఒక దానికి తిరుగుతూ ఉన్నామని చెప్పి మా వారిని కూర్చోబెట్టాము సో ఫ్రెండ్స్ నన్ను చాలా మంది కూడా అడుగుతున్నారండి చాలా కామెంట్స్ వచ్చాయి దీని గురించి అయితే మామూలుగా రాలేదు నేను దానికి రిప్లై ఇస్తాను నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గురించి అడిగారు నన్ను చాలా మంది మీ చేయించుకున్నారా మీరు అటు పెట్టు మీ చేయించుకొని మీరు అప్పుడే ఎలా లేచారు లేచప్పుడే మీరు అటు ఇటు ఎలా తిరగలుగుతున్నారు చాలా రెస్ట్ ఉండాలి కదా దానికి అని చెప్పి బో బోల్డ్ అంతమంది అడుగుతున్నారండి సో మేమందరం అన్నం తిన్నాము చెప్తానండి దాని గురించి మేము అందరం అన్నం తిన్న తర్వాత కూర్చొని టీవీ చూస్తున్నాము సో బాలకృష్ణ గారి షో వస్తుంది కదండి ఆ షో చూసాము ఆ షో చూసినప్పుడు పాప దగ్గర ఎవరు లేమని చెప్పి పాపే నిద్ర లేచి మా కళ్ళు చూస్తుంది అందుకే పాప దగ్గరికి వచ్చేసాను సో ఎక్కడున్నానండి ఇందాక నేను టుబెక్ టు మీ ఆపరేషన్ గురించి అన్నాను కదా సో యాక్చువల్గా అయితే నేను అది చేయించుకోలేదండి చేయించుకోవాలి ఎందుకంటే దానికి కొంచెం టైం ఉంది నాకు నార్మల్ డెలివరీ అయ్యి ఆ పెయిన్స్ అన్నీ అనుభవించి వెంటనే మళ్ళీ నాకు ఏంటంటే యాక్చువల్ నిజంగా చెప్తున్నానండి నాకు అనెస్టేషియా అన్న నెక్స్ట్ ఆపరేషన్ అన్న నాకు చాలా భయం అదేముందండి పెయిన్ ఏం తెలియదు కదా అని మీరు అనుకోవచ్చు బట్ నాకు చాలా భయం అండి నేను అదంతా అంటే నేను మెంటల్గా ప్రిపేర్డ్గా లేనన్నమాట సరే మేడం కూడా అన్నారు ఏం పర్వాలేదమ్మా ఒక సిక్స్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఆగైనా కూడా మీ ఇష్టం మీరు చేయించుకోవచ్చు నో ప్రాబ్లం అని చెప్పాను అన్నారు సో మంచిగా అంతా కూడా డెలివరీ అయిపోయింది పాప పుట్టేసింది మా బంగారు తల్లి పుట్టేసింది ఇంకా నేను దానికి మెంటల్గా ప్రిపేర్డ్గా లేనండి నాకు చాలా భయం అని చెప్పాను కదా సో నేను ఎప్పుడైతే దానికి మెంటల్గా ప్రిపేర్డ్గా ఉంటానో అప్పుడు దాని గురించి ఆలోచిద్దామని చెప్పి సో దాని గురించి అయితే ప్రస్తావన అయితే రాలేదన్నమాట నన్ను చాలామంది కూడా అడిగారు కదా సో అందుకే చెప్తున్నాను యాక్చువల్గా అయితే ఆపరేషన్ అయినట్లయితే దాంతోపాటు మొత్తం అయిపోద్ది అని చెప్తా ఉంటారు చాలామంది మళ్ళీ సపరేట్గా చేయించుకోవాల్సిన పని ఉండదు అని బట్ ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిపోయింది కదండి ఆ పెయిన్స్ అవన్నీ వన్ ఒక్కసారిగా అనుభవించేసరికి అంటే నాకు ఆ ప్రెజర్ అంతా పడేసరికి ఇంకా నాకు మళ్ళీ ఆపరేషన్ అనే భావన అనేది మైండ్లోకి నేను రప్పించుకోలేదండి సో అందుకే చేయించుకోలేదు సో అది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా మీకు వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే బాయ్ అండి చెక్ కేర్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి